గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ రుంచుమించి ఒక 250 పాయింట్ల వరకు, అంటే 240 పాయింట్లు, ఒక 2.6% వరకు నష్టపోయింది. నిఫ్టీ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్ నెగిటివ్గా ఓపెన్ అయింది. ఆ తర్వాత రోజంతా కూడా వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ కరెక్ట్గా చివరికి 9,150 లెవెల్స్ వద్ద క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ నిన్న మనం హైలో ఓపెన్ అవడం, ఇంచుమించు 9,600 స్థాయి దగ్గర ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఒక స్ట్రాంగ్గా ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటం మనం చూసాము. సో నిన్న మార్కెట్ కూడా కొంచెం ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ కూడా కట్ అవడం కూడా మనం చూసాము. సో ఆ తర్వాత మార్కెట్లో ఇవాళ కూడా ఆ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కీలకమైన 9,150 లెవెల్స్ కింద కూడా క్లోజ్ అవడంతో మార్కెట్లో కొంచెం వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ పెద్ద సపోర్ట్ తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఇవాళ నిన్న చూస్తే కనుక ఎకనామిక్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం చూసాము, కానీ మార్కెట్ అంత పాజిటివ్గా తీసుకోలేదు. ఇవాళ కూడా వచ్చే ఎకనామిక్ ప్యాకేజ్ బట్టి మార్కెట్ నెక్స్ట్ ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్గా మనం టెక్నికల్గా చూస్తే కనుక మనం లాస్ట్ వీక్ అనుకున్నాము టెక్నికల్గా షార్ట్ టర్మ్ కొంచెం రివర్స్ అయినట్టు, కొంచెం ఈ వారం కరెక్షన్లోకి వెళ్ళేటట్టు అనుకున్నాము. సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక లో దగ్గర క్లోజ్ అయింది, బహుశా 9,000 దగ్గర నెక్స్ట్ టార్గెట్ ఉందనుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించి 550 పాయింట్లు నష్టపోయింది, ఇంచుమించి 3% నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. అలాగే సెక్టర్ వైస్ చూస్తే కనుక ఇవాళ ఎన్బిఎఫ్సీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ ఒక 3.4% వరకు భారీగా నష్టపోయింది. ఐటీ స్టాక్స్ ఇవాళ 3.5% భారీగా నష్టపోయింది. మెటల్స్ 2.6% భారీగా నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ 2.6, పిఎస్సి బ్యాంక్స్ కూడా 2.6% నష్టపోయింది. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక ఒక డీప్ కట్ రావడం చూసాము. ఎఫ్ఎంసీజీ ఒక్కడే కొంచెం ఈ డిక్లైనింగ్ మార్కెట్లో కొంచెం డిఫెన్సివ్గా నిలబడినట్టు కనిపిస్తుంది. సో ఇవాళ మార్కెట్లో ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాం, అవి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి ఏ వస్తున్నాయో చూద్దాము. ఎందుకంటే ఏ గ్రూప్లో సపోర్ట్ దగ్గర తీసుకుంటే 10-15% ఈజీగా రీబౌండ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏ గ్రూప్ స్టాక్స్ తర్వాత ఒకసారి బి గ్రూప్ స్టాక్స్ కూడా విశ్లేషణ చేద్దాం. ఇవాళ ఫస్ట్ ఏ గ్రూప్లో చూసి కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఇన్ఫ్రాటెల్, 4.9% లాభపడింది భారతీయ ఇన్ఫ్రాటెల్. ఓవరాల్గా చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్ బాగా వీక్గా ఉన్న స్టాక్. ఇవాళ నిన్న కూడా చూస్తే కనుక ఒక ఈ మధ్యకాలంలో ఒక చిన్న టెక్నికల్ రీబౌండ్ రావడం మనం చూసాము. 150 రూపాయల నుంచి 210 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 220 రూపాయల దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలో చూస్తే కనుక ఈ 220 రూపాయల దగ్గర గట్టి మేజర్ లెవెల్ ఏర్పడింది. అక్కడ హెవీ అక్యుములేషన్ పొజిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్ చేరువలో ఉంది కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు టార్గెట్ పూర్తి చేసుకున్నట్టు అనుకోవచ్చు. సో 210-220 రూపాయల దగ్గర భారతీయ ఇన్ఫ్రాటెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్లు ఒకవేళ కనుక పొజిషన్ ఉంటే కనుక కొంచెం హయ్యర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఇన్వెస్టర్లు 220 లెవెల్స్ దగ్గర కొంచెం షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే 220 లెవెల్స్ దగ్గర సెల్లింగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్లో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్ ఈ మధ్య కొంచెం బాగా పెరిగింది, ఇన్ పాజిటివ్ న్యూస్లో రావడం మనం చూసాము. ఈ మధ్య ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా కొంచెం బైక్ సేల్స్ కూడా నడిపినట్టు కూడా విన్నాము. 2,251 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించి 3% పెరిగింది హీరో మోటార్ కార్ప్. మరి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే 1,600-1,500 రూపాయల నుంచి హీరో మోటార్ కార్ పెరుగుతూ 2,250 రూపాయల వరకు వచ్చింది. టెక్నికల్గా పాజిటివ్ ఉంది కానీ 2,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జనవరిలో చూస్తే కనుక 2,400 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ లెవెల్ ఏర్పడింది. ఆ లెవెల్లో అక్యుములేటెడ్ పొజిషన్స్ చాలా ఉన్నాయి. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు హీరో మోటార్ కార్ కొంచెం సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి హీరో మోటార్ కార్ప్ మేడ్ మీ ఇంకో 100 రూపీస్ పొటెన్షియల్ ఉంది. సో హీరో మోటార్ కార్ప్ 2,400 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. 2,400 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్. రెండోది జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 168.75 రూపాయల క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా వాలటైల్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఇవాళ 2.2% వరకు పెరిగింది. మరి ఈ లెవెల్లో ఏం చేయొచ్చు జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్స్లో కానీ క్యాష్లో కానీ అనే అంశానికి వస్తే గత 4-5 వారాలుగా జీ ఎంటర్టైన్మెంట్లో 150-160 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్లో చూస్తే కనుక ట్రెండ్ డౌన్లో ఉన్న స్టాక్లో ఒక చిన్న కొద్దిపాటి రికవరీ కనిపిస్తుంది.
నా ఉద్దేశం బహుశా 180-190 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 3వ వారంలో చూస్తే కనుక 185 లెవెల్స్ దగ్గర ఒక ప్రీవియస్ హై ప్రీవియస్ టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్లో నెక్స్ట్ టార్గెట్ కనుకోవచ్చు. కాబట్టి 180-185 వరకు ఒక స్వల్పకాలిక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. జీ ఎంటర్టైన్మెంట్ ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ బట్టి చూస్తుంటే ఆ తర్వాత ఇవాళ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక లార్సెన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ నిన్న చూసాము ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ కన్నిటికి బాగా పాజిటివ్గా ఇవ్వడంతో ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. చాలా కాలం చూస్తే కనుక ఎల్ఎన్టీలో ఒక వీక్ ట్రెండ్ మనం చూసాము. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక 800 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ వారం ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది ఎల్ఎన్టీ. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక ఎల్ఎన్టీలో కొంచెం ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా మార్కెట్ కొంచెం అనుకూలంగా ఉంటే కనుక ప్రస్తుతం ఉన్న 870 రూపాయల నుంచి 950 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో 950 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న ఏప్రిల్ 3వ వారం 4వ వారంలో చూస్తే కనుక 950 రూపాయల దగ్గర ఇంత క్రితం ఒక పీక్ ఏర్పడింది టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్ నెక్స్ట్ టార్గెట్గా భావించవచ్చు. సో 950 రూపాయల దగ్గరికి వెళ్ళచ్చు. సో ఒకవేళ కనుక ఈ లెవెల్లో తీసుకుంటే ఒక చిన్న కరెక్షన్లో 950 అనేది నెక్స్ట్ టార్గెట్గా ఎల్ఎన్డీకి భావించవచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ని దాని ప్రకారంగా ప్లాన్ చేయొచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్ నెక్స్ట్ స్టాక్, ఇది ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. సో నిన్న కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా అన్నిటికీ కూడా బాగా పాజిటివ్గా ఉంది కదా. సో దానికి సంబంధించిన ఆన్సిలరీ ప్రోడక్ట్ సిమెంట్ ప్రోడక్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ 1.5% పెరిగింది ఇవాళ 3600 స్థాయి దగ్గర క్లోజ్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే కనుక ఈ మధ్య 3300 రూపాయల నుంచి 3600 వరకు పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 3700 దగ్గర గట్టి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర కొంచెం కాషియస్ ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కన్సాలిడేషన్ తర్వాత ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూస్తున్నాము. ఒకవేళ 3700 కనుక బ్రేక్ అయిందంటే కనుక అల్ట్రాటెక్ సిమెంట్లో ఫర్దర్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు. సో ప్రస్తుతానికి హోల్డ్. 3700 బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే అల్ట్రాటెక్ సిమెంట్లో ఫర్దర్గా ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒక 10% ఒక 1 or 2 మంత్స్లో రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవి ఇప్పటివరకు మనం చూసిన టాప్ గెయినర్స్. ఇప్పుడు టాప్ లూజర్స్ చూస్తే కనుక టెక్ మహీంద్ర, ఇవాళ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి అనుకున్నాము. అందులో టెక్ మహీంద్ర కూడా చూస్తే కనుక ఇంచుమించు 5.5% పడింది టెక్ మహీంద్ర. టెక్ మహీంద్ర ఇవాళ 515 రూపాయల్లో క్లోజ్ అయింది. ఒకసారి టెక్నికల్గా ఎలా ఉంది, షార్ట్ టర్మ్లో ఏమైనా రివర్సల్ కనిపిస్తుందో, ఏ పొజిషన్ తీసుకోవచ్చు అనే అంశాన్ని గమనిద్దాం. ఫండమెంటల్గా అంటారా, ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో అన్నింటిలోనూ ఫండమెంటల్గా రోజు రోజుకి మారవు. ఈ స్టాక్ ప్రైసెస్ మూమెంట్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా ఆధారపడి ఉండవు, ఎక్కువ టెక్నికల్ బేస్గానే ఉంటాయి ఏ గ్రూప్ స్టాక్స్లో. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక టెక్ మహీంద్రాలో బాగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. 500-560 రూపాయల మధ్యన ఊగిసలాడుతోంది. మళ్ళీ ఇవాళ రియాక్షన్ తోటి 515 లెవెల్స్కి వచ్చింది. సో 500 రూపాయల దగ్గర సపోర్ట్ మద్దతు కనిపిస్తుంది. ఈ రానున్న 2-3 ట్రేడింగ్ సెషన్స్లో 500 రూపాయలను ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది టెక్ మహీంద్ర. 500 రూపాయల దగ్గర కనుక టెక్ మహీంద్ర కొంచెం గట్టిగా నిలబడి స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే అప్పుడు సపోర్ట్ తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. అప్పుడు 500 రూపాయల దగ్గర టెక్ మహీంద్రాని లాంగ్ పొజిషన్ తీసుకొని ఇనీషియల్ స్టాప్ లాస్ 485 కింద అంటే ప్రైస్ మీద 3% మించకుండా తీసుకోవచ్చు. కాకపోతే 500 రూపాయల దగ్గర ఈ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో కొంచెం గట్టిగా నిలబడాలి టెక్ మహీంద్ర, అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక మేజర్ ఐటీ స్టాక్ ఇవాళ కూడా చూస్తాము, నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో కూడా ఏ విధమైన పొజిషన్ తీసుకోవచ్చు, ఈ స్థాయిలో ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చునో ఒకసారి చూద్దాం. 658 రూపాయల క్లోజ్ అయింది, 5.2% నష్టపోయింది ఇన్ఫోసిస్. ఈ స్టాక్ ఈ మధ్య 520 రూపాయల నుంచి 720 రూపాయల వరకు 200 రూపాయలు పెరిగింది, కొంచెం మంచి షార్ట్ టర్మ్ రిటర్న్ ఇచ్చింది. ఈ వారంలో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇన్ఫోసిస్ చూస్తుంటే షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ సూచనలు కనిపిస్తుంది. ఒకవేళ రేపు కూడా ఇదే లెవెల్లో 650 లెవెల్స్లో కనుక క్లోజ్ అవుతే అప్పుడు వీక్లీ చార్ట్లో ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు, అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 580-560 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో గత 6-7 వారాలుగా పెరిగింది కాబట్టి ఇన్ఫోసిస్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ టార్గెట్ పూర్తయిందనుకోవచ్చు.
ప్రస్తుతం ఒక డౌన్ సైడ్ మూమెంట్లో కరెక్షన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు ఇన్ఫోసిస్. సో షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫోసిస్లో లాంగ్ పొజిషన్ని క్లోజ్ చేసేయచ్చు. షార్ట్ పొజిషన్స్ ఉంటే కనుక ఒక స్టాప్ లాస్, 730 లెవెల్స్ 680 లెవెల్స్ పైన స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ పొజిషన్ ఉంటే. నెక్స్ట్ టాప్ లూజ్ ఆఫ్ ద డే ఇవాళ హిండాల్కో 5% వరకు పడింది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం లో నుంచి పెరిగింది, స్వల్ప రికవరీ వచ్చింది. సో ఇవాళ హెచ్డిఎఫ్సి చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. బహుశా ఈ 2 రోజుల హౌసింగ్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఫినాన్స్ మినిస్టర్ గారు ఈ ప్యాకేజ్, ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ మీద మరింత ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. దాంట్లో కనుక హౌసింగ్ కనుక బూస్ట్ వస్తే పెరిగే అవకాశాలు ఉంది. పైగా ఇప్పుడు హెచ్డిఎఫ్సి చూస్తే కనుక 1550-1600 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. నేను అనుకోవటము ఈ లాస్ట్ 2 వారాలుగా హై నుంచి కరెక్ట్ అయింది కాబట్టి 1600 దగ్గర రేపు సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి ఈ గ్రూప్ స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం సపోర్ట్ లెవెల్కి వచ్చింది. ఈ 1600 దగ్గర రేపు సోమవారం నిలబడితే కనుక 1600 దగ్గర బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ నెక్స్ట్ టాప్ లోస్ ఆఫ్ ది డే. ఇవాళ 4.3% పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అనుకోవచ్చు. భారీగా పడిన తర్వాత ఇంకా అప్ ట్రెండ్లో, స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము, బట్ ఓవరాల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ వీక్గానే ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు మనం చూసిన టాప్ గైనర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం. ఇవాళ ఏమేమి స్టాక్స్ బాగా పెరిగాయి. సెంచరీ ప్లై బోర్డ్స్ ఇవాళ 7.5% పైగా పెరిగింది. సెంచరీ ప్లై బోర్డ్స్, సెంచరీ ప్లై బోర్డ్స్ ఒకసారి చూద్దాం టెక్నికల్గా ఎలా ఉందనేది. ఇవాళ ఒక 120 రూపాయల దగ్గర క్లోజ్ అయింది సెంచరీ ప్లై బోర్డ్స్. మరి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశానికి వస్తే 180 రూపాయల నుంచి 100 రూపాయల వరకు సెంచరీ ప్లై బోర్డ్స్ పడింది ఈ మధ్యకాలంలో. పడి 110 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఈ వారంలో చూస్తే కనుక టెక్నికల్గా సెంచరీ ప్లై బోర్డ్స్ సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని రివర్సల్ కనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. 110 లెవెల్స్ దగ్గర సెంచరీ ప్లై బోర్డ్స్ని బై పొజిషన్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్లో, అంటే 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెంచరీ ప్లై బోర్డ్స్ చూస్తే కనుక కంపెనీ ఈ ఇంటీరియర్, ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ప్లై బోర్డ్, వుడెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ సెంచరీ ప్లై బోర్డ్స్. వాల్యుయేషన్స్ చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా కంపెనీ ఈ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్ ప్రాఫిట్సే ఇవ్వడం మనం చూస్తున్నాము లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్. అలాగే ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది. కొంచెం డెట్ ఉన్నప్పటికీ ఈక్విటీ కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఫండమెంటల్ ఫైనాన్షియల్స్ కూడా చూస్తే కనుక సెంచరీ ప్లై బోర్డ్స్ బాగానే ఉంది. సో 110-115 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ని ఈ లెవెల్లో బై పొజిషన్ తీసుకోవచ్చు సెంచరీ బోర్డ్స్. ఎలాగైతే మనం ఇందాక హెచ్డిఎఫ్సి అనుకున్నాము, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనకి 1600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం మనం చూసాము, అదేవిధంగా సెంచరీ ప్లై బోర్డ్స్ కూడా 110 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 42.40 రూపాయలలో క్లోజ్ అయింది. 6% పెరిగింది ఆర్సీఎఫ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 24 రూపాయల నుంచి 44 రూపాయల వరకు పెరిగింది. హైయర్ లెవెల్లో చూస్తే కనుక 46-50 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ వాళ్ళు చూస్తే కనుక పెరిగిన స్టాక్ అడ్వాన్స్ ఎంజైమ్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ ఈ ఫార్మా స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది ఈ కెమికల్స్ తయారు చేసే కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్గానే ఉంది. ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే ఇస్తుంది. ఆల్మోస్ట్ తక్కువ ఈక్విటీ, పెద్ద డెట్ కూడా లేదు. సో ఓవరాల్గా అడ్వాన్స్ ఎంజైమ్ కూడా చూస్తే కనుక డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. అలాగే ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక డీసెంట్ ఫైనాన్షియల్సే డీసెంట్ ప్యాటర్న్లో కూడా ఉంది అడ్వాన్స్ ఎంజైమ్. సో కాబట్టి అడ్వాన్స్ ఎంజైమ్ని కూడా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఫెడరల్ బ్యాంక్
చాలా కాలం తర్వాత ఇవాళ ఒక మంచి రికవరీ కనిపించింది ఫెడరల్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా క్రాక్ అవ్వడం మనం చూసాము. అందులో ఫెడరల్ బ్యాంక్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో చాలా కాలం తర్వాత ఫెడరల్ బ్యాంక్లో ఒక మూమెంట్ వచ్చింది. టెక్నికల్గా ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది, ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఎలా ఉందనేది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 40-45 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. మార్కెట్ పడినప్పటికీ కొంచెం ఈ లెవెల్లో డీసెంట్గా నిలబడుతున్నట్టుంది, పెద్దగా ఏమి ముడిదొడుగులు కనిపించట్లేదు, స్టాండర్డ్గా ఉంది. సో మైట్ బీ ఒక కాంట్రేరియన్ బెట్గా ఫెడరల్ బ్యాంక్ని బై చేయొచ్చు. నెక్స్ట్ ఆ గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 5% పెరిగింది. అనదర్ డీసెంట్ క్వాలిటీ స్టాక్ అలంబిక్ ఫార్మా, అనదర్ గుడ్ స్టాక్ 5% పెరిగింది. జూబిలెంట్ లైఫ్, కేఈఏ ఇండస్ట్రీస్, దివాన్ హౌసింగ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఎన్బిసిసి, మ్యాగ్మా ఫిన్కార్ప్, రిలయన్స్ పవర్ ఈ పెన్నీ స్టాక్, అదానీ పవర్, మిండా ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, అజంతా ఫార్మా, సింజిన్ ఇంటర్నేషనల్, ఇప్కా ల్యాబ్స్, శోభా డెవలపర్స్, మ్యారికో, చంబల్, క్యాడిలా హెల్త్ కేర్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, జయప్రకాష్ అసోసియేట్స్, డాబర్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఐనాక్స్ విన్, స్ట్రైడ్స్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, గాడ్రేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా యావరేజ్గా 3% పెరిగాయి. సో అది వాళ్ళ మార్కెట్ పరిస్థితి. సో కొన్ని మంచి స్టాక్స్ అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కానీ, అలాగే సెంచరీ ప్లైబోర్డ్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. వీటిల్లో ఒక చిన్న కరెక్షన్లో బై పొజిషన్ తీసుకొని ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. దాన్ని బట్టి మనకి రేపు మార్కెట్ మూమెంట్ కూడా ఉండే అవకాశాలు ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తుంటే షార్ట్ టర్మ్ కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.